సిటీలో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నిన్న మొన్నటి వరకు అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు అమాంతం ఆకాశాన్ని అంటాయి. పెరుగుతున్న ఎండలతో పాటు పంటకు సరిపడా నీరు లేకపోవడంతో రేట్లు డబుల్ అయ్యాయి. సిటీలో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం మామూలుగా ఉన్న కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత నెలలో రైతు బజార్లో కేవలం 2-3 కూరగాయలు మినహా అన్ని కూరగాయలు కేజీ 20 రూపాయలకే వచ్చాయి. అవే ప్రస్తుతం 40 రూపాయలకు పైనే పలుకుతున్నాయి. రిటైల్ కి వచ్చేసరికి రేట్లు మరింత పెరుగుతున్నాయి. పెరిగిన కూరగాయల ధరలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రేట్లు పెరిగినా కొనక తప్పడం లేదంటున్నారు. పెరిగిన ధరలతో కేజీ కొనే చోట అరకేజీతో సరిపెట్టుకుంటున్నామని చెప్తున్నారు. మొన్నటి వరకు 100 రూపాయలకే సరిపడా వచ్చిన కాయగూరలు ప్రస్తుతం 200 పెట్టినా రావడం లేదంటున్నారు. ఎండలు అప్పుడే షార్ట్ అయినాయో లేదో అప్పుడే కూరల ధరలు మాత్రం పెరిగిపోయినాయి. ఒక 1-2 వీక్స్ బ్యాక్ వస్తేనేమో 20 రూపీస్ కేజీ అలా దొరికాయి. ఇప్పుడు మాత్రం అన్ని 40 మించి ఉన్నాయండి. ఆకుకూరలు కూడా బాగానే పెరిగినాయి రేట్లు. తప్పదు అంతే, కాకపోతే కేజీ వాడేది హాఫ్ కేజీ వాడతాం. కూరగాయలు కొనడానికి వచ్చిన అన్ని కూరగాయలు తీసుకున్నా అన్ని కొంచెం ఎక్కువనే రేట్లున్నాయి. ఎండల కొరానికి మొన్నటిదాంట్లో కొంచెం ఇది ఉండి ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇంటికాడ అయితే చాలా రేట్లు ఉన్నాయి, ఇక్కడైతే కొంచెం తక్కువ ఉన్నాయి. ఎండలు ఎక్కువ ఉన్నాయమ్మా, మేమేం చేయాలి అంటున్నాం. మరి కొనాలే తప్పదు, వండడానికే తప్పదు, ఎంత పిరమున్నా తీసుకోవాల్సిందే. వారం రోజుల క్రితం రైతు బజార్లో కిలో 10 రూపాయలు పలికిన టమాటా ప్రస్తుతం 20 రూపాయలకు చేరింది. రిటైల్ మార్కెట్ లో 30-40 రూపాయలకు కేజీ అమ్ముతున్నారు. ఇక పచ్చిమిర్చి రేటు ఘాటెక్కిస్తోంది. హోల్సేల్ మార్కెట్ లోనే కేజీ 40 రూపాయలకు తగ్గడం లేదు. రైతు బజార్లోనూ ధరలు అంతే ఉండటంతో చేసేదేం లేక సర్దుకుపోతున్నారు. మా ఇంటి దగ్గర ధరలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ కు వచ్చాను. రైతు బజార్కి వస్తే ఇక్కడ కూడా ధరలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. రోజు రోజు చాలా కష్టమైపోతుంది. మధ్యతరగతి కుటుంబాలకైతే చాలా కష్టము. మరి ఎండాకాలం వచ్చింది, మార్కెట్ కూడా కూరగాయలు ఇప్పుడే ఇంత రేట్ అవుతాయి, ఇంకా ముందు ముందు ఇంకెంత పెరుగుతాయో అర్థం కావడం లేదు. ఈ ధరలన్నీ ఆకాశాన్ని అంటుకుంటాయేమని మాకు అనిపిస్తుంది. పెరుగుతున్న ఎండలతో పాటు పంటకు సరిపడా నీరు లేకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయని చెప్తున్నారు రైతులు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఇంతకు ముందు టమాటాలు తక్కువ ఉండే 8-6 రూపాయలు ఉండే, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 20 రూపాయలు బయట 30 రూపాయలు అమ్ముతున్నారు. బెండకాయ ఇంతకు ముందు 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 40 రూపాయలు అమ్ముతున్నారు. మళ్ళీ గోకరకాయ 10-15 రూపాయలు ఉండే, ఇప్పుడు 25-30 రూపాయలు అమ్ముతున్నారు. ఎందువల్ల అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండకు పంటలు దిగుబడి వస్తే అటు వాటర్ గిట్ట తక్కువ ఉంటుంది, నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి చేన్లో పంట తక్కువ పెడతాం, రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా ఈ సమ్మర్ ఈ టైంలో వచ్చే వరకు కొంచెం వాటర్ తగ్గిపోతుంది. వాటర్ తగ్గినప్పుడు కొంచెం రేట్లు కూడా జంప్ అవుతుంటాయి. ఇప్పుడు మినిమం 10 రూపాయలు పెరిగినాయి, ఇంకా ఒక వారం 15 రోజుల లోపైతే ఇంకా రేట్లు ఇంకా ఎక్కువైపోతాయి. ఇప్పుడు టమాటా మేము టమాటా పెరిగిందంటే ప్రతి ఒక్క దానికి కూరగాయలకు ఇంకా రేట్లు జంప్ అవుతా ఉంటాయి. ఇంకా నిత్యావసరాలతో పోటీ పడి కూరగాయల ధరలు కూడా పెరగటంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు.